కెప్టెన్, డాక్టర్, సినిమా యాక్టర్ కృష్ణ గారు, వారి సతీమణి విజయ నిర్మగాలు, గత అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా సాంఘికంగా మంచి ఫ్రెండ్గా నేను వచ్చేవాడిని. నేను హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా, మేయర్గా ఉన్న రోజుల్లో కూడా కృష్ణ గారితో సంబంధాలు ఉన్నాయి. చాలా విచారకరం. ఆమె 73 సంవత్సరాలకే కన్నుమీయడం, చిత్రలోకానికే కాకుండా ప్రజా జీవితంలో ఉన్నటువంటి కృష్ణ గారు కూడా ఒకసారి ఎంపీగా వారు చేయడం, ప్రజాస్వామ్యంలో కూడా వారు రావడం చాలా సంతోషం విషయం. విజయ నిర్మలకు సినిమా రంగానికే కాక అన్ని రంగాలలో కూడా వారి మరణం తీరని లోటు వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటున్నారు. నా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. దాదాపుగా 40 సంవత్సరాలుగా నాకు ఎంతో పరిచయం ఆమె కృష్ణ గారు. విజయ నిర్మల గారు ఎప్పుడు కూడా ఎంతో చిరునవ్వుతో, అభిమానంతో అందరిని ఎంతో చక్కగా పలకరించేటువంటి మనస్తత్వం గల ఆమె. విజయ నిర్మల గారు అసలు లేరు అంటే అసలు ఎలా నమ్మడం అనే బాధగా ఉంది. దాదాపు 45 సినిమాలు దర్శకత్వం వహించిన ఒకే లేడీ డైరెక్టర్ ఇండియన్ భారతదేశ చరిత్రలో ఎవరంటే విజయ నిర్మల గారిని చెప్పాలి. 100 సినిమాలు నటించింది, నిర్మించింది, ఈ ఏరియా అంతా కూడా డెవలప్ చేసింది. ఆమె ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఆమెలో ఉంది. కృష్ణ గారు వాడు ఎంత అటాచ్డ్ అంటే, ఇప్పుడు ఆమె మరణించిందంటే కృష్ణ గారు తట్టుకోలేకపోతున్నాడు. నేను ఆయన చూస్తే పాపం చిన్న తండ్రి పిల్లలాగా ఆయన బాధపడిపోతున్నాడు, చాలా బాధ చేస్తుంది. భగవంతుడు ఆయనకు శక్తి ఇవ్వాలి. ఏం చేస్తాం, మన జీవితంలో మన చేతులు లేదు, మన నిమిత్తం మాత్రమే. సో ఏది ఏమైనా మన తెలుగు ప్రేక్షకులు విజయనిర్మ గారు లేరంటే అందరూ కూడా బాధపడతారు, మౌగ్నం అవుతారు. ఇంకా మాట రావట్లేదు. భగవంతుడు విజయనిర్మ గారు ఆత్మకు శాంతి కలిగించాలని, మన కుటుంబానికి భగవంతుడు శక్తినివ్వాలని, కృష్ణ గారు ఈ యొక్క దుఃఖాన్ని జయించి నిలబడే శక్తి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మాది పెద్ద హనుమంతుడు. నేను దీర్ఘ సుమంగళి అనే సినిమా, కృష్ణ గారి హీరో. ఆ సినిమాకు నేను అసోసియేటర్గా పనిచేస్తున్న రోజుల్లో ఆవిడ నూతన నటీనటుడు కావాలని చెప్పి టెస్ట్ చేశాను. అంటే ఇది స్వర్గం నరకం ముందు నాకు మేకప్ టెస్ట్ చేశారు. ఫస్ట్ టైం నేను అసోసియేటెడ్ ఉండేటప్పుడు చంద్రబాబు హీరో అని నేను వెళ్ళను, కానీ సెలెక్ట్ కాలేదు. ఏమ్మా ఎందుకు నాకు సెలెక్ట్, నెక్స్ట్ పిక్చర్లో ఇస్తాను. భక్త అని ఎప్పుడూ భక్త అనిపించాడు. ఎప్పుడు కనిపించినా భక్త, ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు భక్త అని మోహన్ బాబు ఎప్పుడు. గ్రేటెస్ట్ రెస్పెక్ట్ నాకు, ట్రీట్ హెర్ లైక్ మదర్. ఎందుకంటే కృష్ణ గారితోనే నేను ఎక్కువ నా జీవితం సాగిన సినిమాలు ఎక్కువ సినిమా, విలన్గా కమెడియన్గా ఎన్నో పాత్రలు కృష్ణ గారు. ఎప్పుడైనా ఊటీలో షూటింగ్ ఉన్నప్పుడు ఆవిడ బ్రహ్మాండమైన వంటలు ఉండేది. కృష్ణ గారితో చెప్పి, నిర్మల గారితో చెప్పి, అమ్మ నాకు ఈరోజు మధ్యాహ్నం వంటలు కావాలి, కృష్ణ గారు పంపించాడు నాకు కూడా పంపించమంటే ఆవిడ వండి పంపించేది. చాలా గొప్ప దర్శకురాలు ఆవిడ తీసిన సినిమాలు గొప్ప విజయాన్ని సాధించాయి. అలాగే తర్వాత ఆవిడ దర్శకత్వంలో నేను చాలా సినిమాల్లో కలిసి యాక్ట్ చేశాను. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని, ముఖ్యంగా కృష్ణ గారు చాలా దిగులు పడిపోయినారు. కృష్ణ గారిని ఇప్పుడు చూస్తే ఆయన ఏడుస్తూనే ఉన్నారు. ఆయన చూసి నవల కాలేదు. ఎందుకంటే కృష్ణ గారు ఇప్పుడు సింహంలాగా చూశాను, అతను పూర్తిగా బిడ్డ మీద పడుకొని ఆయన ఒక పక్కన ఏడుస్తున్నాడు. ఆ బాధను ఎవరు తీర్చలేదు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు.
చాలా బాధ కలిగించింది. సినిమా పరిశ్రమ చెందిన వాడిని కాకుండా చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉండేవాళ్ళు. నరేష్ గారితో అలాగే నరేష్ గారు నవీన్ గారితో వీళ్ళందరికీ మా ఇంటికి వస్తే వెళ్తూ ఉండేవాళ్ళు. నాకు అప్పటి నుంచి నాకు ఆ బంధం ఉంది. ఈరోజు నాకు నిజంగా చాలా మనస్తాపం కలిగించింది. ఒక దర్శకురాలుగా, ఒక మల్టీ టాలెంటెడ్ కేవలం నటిగానే కాకుండా దర్శకురాలుగా, మొట్టమొదటి మహిళా దర్శకురాలుగా వారు సాధించిన ఘన విజయాలు, ఆవిడ విధంగా దూరం అవ్వటం నిజంగా చాలా బాధ కలిగించింది. ముఖ్యంగా కృష్ణ గారికి, నరేష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను, సంతాపాన్ని తెలియజేస్తాను.